ఏ సినిమా అయినా పబ్లిక్ లోకి వెళ్లాలంటే ప్రమోషన్ హీరో చేస్తాడు లేదా మేకర్స్ చేస్తూ ఉంటారు. కానీ టాలీవుడ్ లో ఈసారి కాస్త డిఫరెంట్ ట్రెండ్ స్టార్ట్ చేశాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్. పాన్ ఇండియా మూవీ ప్రమోషన్ బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్నాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఇంతకీ మెగా హీరో ప్రమోషన్స్ బాధ్యతను ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడే ఎందుకు మోస్తున్నాడు, అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమనొకరు. తెలుగులో చివరిగా మహేష్ బాబు యాక్ట్ చేసిన గుంటూరుకారం మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసి ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ గుంటూరుకారం మూవీలో సాంగ్స్తో తెలుగు ఆడియన్స్ని బాగానే ఎంటర్టైన్ చేశాడు తమన్. ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ బాగా పాపులర్ అయింది. కమర్షియల్ మూవీస్ నుంచి ఆడియన్స్ ఎలాంటి ఎనర్జెటిక్ సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారో తమన్ అలాంటి వాటిని అందిస్తూ ఉంటాడు. అందుకే తమన్ సాంగ్స్ మ్యూజిక్ తెలుగులో ఎక్కువగా బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ సెట్ చేస్తాయి. టాలీవుడ్ స్టార్ హీరోలంతా తమన్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే తమన్ నుంచి ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా రాలేదు. ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్కి తమన్ ఏ రేంజ్ మ్యూజిక్ అందించి దేశవ్యాప్తంగా ఆడియన్స్ని ఎంతలా అట్రాక్ట్ చేస్తాడనేది చూసేందుకు క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. పుష్ప మూవీతో దేవిశ్రీ ప్రసాద్ తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నారు. అలాగే జైలర్, లియో, దేవరా మూవీస్తో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు అనిరుద్ధ్. ప్రజెంట్ తమన్ చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్, ప్రభాస్ ది రాజసాబ్ మూవీ, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూడు కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న సినిమాలే. ఈ మూడు మూవీలు దేనికవే ప్రత్యేకమైనవి. వీటన్నింటిలో ముందుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవబోతోంది. డిసెంబర్ 20న ఈ మూవీను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని దిల్ రాజు ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. రామ్ మచ్చా మచ్చా అంటూ సాగేటువంటి ఈ సాంగ్కి బిగ్ రెస్పాన్స్ వచ్చింది. విజువలైజేషన్ మాత్రం గ్రాండ్గా ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా భీమ్లా నాయక్ మూవీ థియేటర్ సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి వీడియో క్లిప్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తమన్కే ట్యాగ్ చేశారు. భీమ్లా నాయక్ మూవీకి తమన్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారని ఎక్స్లో పోస్ట్ చేయగా ట్వీట్కి తమన్ రిప్లై ఇచ్చారు. గేమ్ చేంజర్ ఓజీ సినిమాల్లో అంతకుమించి హైలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండబోతుందని ట్వీట్ చేశారు. ఇక ప్రజెంట్ ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. తమన్ పెట్టిన ట్వీట్పై మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు. సుజిత్ డైరెక్షన్లో పవన్ చేస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీ ఓజీ పైన భారీ అంచనాలున్నాయి. ఈ ఓజీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఓజీ నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్తో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యాడు. మరి ఈ పాన్ ఇండియా మూవీస్ అన్నిటిలో ఏ మూవీకి ఏ రేంజ్ అవుట్పుట్ ఇస్తాడనేది త్వరలో తేలిపోనుంది.